ಹೇಳಿ ದೊಡ್ಡ ಮೆಥಮ ರೌಡಿ ಮೆಥಮ ತುಂಬ చంద్రం ఏడుస్తున్నావా ఛీ ఆడవాళ్ళు ఏడుస్తారు మనం పెద్దవాళ్ళం ఏడవకూడదు నేను ఇప్పుడు పెద్దవాడిని కాదుగా ఎవరన్నారు నువ్వు పెద్దవాడివి నాకు మీసం లేదే మీసా ఆ ఇదిగో చనిపోయిన తర్వాత ఆ దుఃఖంలోనే మంచం ఎక్కాను డాక్టర్లు టైఫాయిడ్ అన్నారు కొద్ది కొద్దిగా కళ్ళల్లోకి చీకటి ఆవరించింది టైఫాయిడ్ వల్ల కుట్టితనం వస్తుందా నాకు వచ్చింది ఆ తర్వాత గుడ్డి పిల్లవాడిని పెంచడం న్యూసెన్స్ అనుకుందేమో మా పిన్ని అదే మా అమ్మ అని చెప్పుకుంటుంది ఆవిడ నన్ను బ్లైండ్ స్కూల్ హాస్టల్లో చేర్పించింది ఆ క్షణం నుంచి అక్కడ ఉన్న మా హెడ్ మిస్ట్రెస్సే నాకమ్మ నాకు చీకట్లో జీవించడం నేర్పింది వెళ్దామా ఆ బై ద వే ఇదంతా నా సొంత విషయం నీ కథలో రాయకు చిచి చిచి అంటే చిచి రాయను అని అర్థం వాదా నా కథ విని చిచి అన్నావేమో అనుకున్నా లేదే చంద్రం ఎందుకో గాని మీతో ఇలాగే మాట్లాడుతుంటారనిపిస్తుంది నువ్వే లవ్ లవ్ అని అరుస్తున్నావు నేనేం అనలేదు అనలేదా వెంటనే అని అమ్మాయి దగ్గరే తంతం రాసుకో నీకు ఓకే ఓకే ప్రేమంటే ఏమిటో ఎరుగని సద్బ్రహ్మచారి ఋష్యశృంగుడు ఏ యువతికైనా మనసిచ్చాడో వానే కాదు వరదే ముంచుకొస్తుంది ప్రళయం సంభవిస్తుంది అయ్యో వర్షం వచ్చేలా ఉంది ఆ రానే వచ్చింది ఋష్యశృంగ ఏంటి ఏం లేదు ఒక సినిమా డైలాగ్ గుర్తొచ్చింది ఇక్కడ కూడా సినిమా డైలాగ్ లేనా రారా అయ్యో త్వరగా వెళ్దాం పదా అయ్యో నాన్సీ ఎంత ఋష్యశృంగుడైనా అమ్మాయిని నమ్మకూడదు నిన్ను నమ్మి నా చేతికర్ర వదిలి వచ్చాను చూడు అది నా తప్పు చిచి అలా మాట్లాడుకో ఇదేంటండి
మా వాణ్ణి దుప్పట్లో మూట కట్టి మూలబడేశారు. లాండ్రీ కడదామనా. నాన్సి, నేను బయటికి రావచ్చా? రావచ్చు. వేడి నీళ్ళు ఒలికిపోతాయి, జాగ్రత్త. ఏయ్ చంద్ర, ఇక్కడేం చేస్తున్నారా? ఆవిరి పడుతున్నాను. అయ్యయ్యో, అదేమిటండి మీరు ఆవిరి పడుతున్నారా? లేదు, కాక పడుతున్నాను. బావా, డబ్బు కావాలి, అప్పు కూరా. ఎందుకురా? విస్కీరా. ఈ విక్స్ వాసనకు మించి నీ విస్కీ వాసన వస్తుంది, ఇంకా కావాలా నీకు? నన్నేం చేయమంటావు? ఈ రోజు మందు రేటు పెరిగింది, ఘాటు తగ్గింది. నీ విస్కీకి డబ్బు ఇచ్చి నేను విస్కీ విస్కీ పోయాను. ఈ ఒక నెల 50 రూపాయలు అయింది. 50 రూపాయలేగా రే, ఖాళీ బాటిల్స్ అన్ని చేర్చి పెట్టాను, అవన్నీ అమ్మేసి నీ డబ్బు నీకు ఇచ్చేస్తాలరా బావా. అంతవరకు నీకు నేను డబ్బు ఇస్తూ ఉండాలి. ఇంకా డోస్ ఎక్కువైతే నువ్వే పడిపోతావు. ఎందుకు తిడతావురా, ఆశీర్వదించి పంపరా. కుర్రాడు పనస పండు, బయటంతా ముళ్ళు, లోపల స్వీటు. లోపల స్వీటు, వెరీ గుడ్. మనకు క్వార్టర్కి వస్తుంది, అన్ని నోట్లే. ఇదిగో అది. ఇంతేనా? ఇంతే, చాలు చాలు. లోపల కూడా ముళ్ళేరా చంద్రం? రా, మీకు కాఫీ? నా వద్దండి, వద్దండి. రే బావా, రాత్రిళ్ళు మేలుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు, జాగ్రత్త. రేపు రికార్డింగ్ ఉంది, అప్పుడే 10:30 అయింది. ఏమండి, నేను తప్పనా? అప్పుడే 10:30 అయిందా? ఓ గాడ్. ఏమండి, ఈ కుర్రాడు ఇప్పటికి 10:30 మందిని రేప్ చేశాడు. అదేమిటండి? మధ్యలోనే తలుపు తట్టాలండి. బాటిల్ బాటిల్. ఏమండి, జోక్ బాగుంది కదా? అవునవును. ఇంకో 5 రూపీస్ అండి. ఏం లేదు. మరి వెళ్ళొస్తాను. ఆ చంద్రం, చంటి ఏదో రికార్డింగ్ అన్నాడు కదా, నేను రానా? రికార్డింగ్? నేను ఎప్పుడు చూడలేదు. సరే, అయితే ఒక పని చేయి, సరిగ్గా 8 గంటలకు ఇక్కడ వచ్చేసే, ఇద్దరం కలిసి టిఫిన్ చేసి వెళ్దాం. అదంతా వీలు కాదు, కానీ నేను ఇంట్లోనే టిఫిన్ చేసేస్తాను. ఓకే, బాయ్. అయ్యో, మర్చిపోయాను, ఎక్కడ కలవబోతున్నావు? పొద్దునే రికార్డ్ కామధేను హోటల్ తెలుసా? కామధేను తెలుసు, ఇక్కడ పక్కనే. అవును, రోజు అక్కడే టిఫిన్ చేస్తాను. పొద్దునే 8 గంటలకు బయట కాచుకుని ఉంటాను, వచ్చేసే. నాన్సీ, టైంకి వచ్చాయి. ఒకే చోట నేను నిల్చుంటే జనం నా చేతులు చిల్లర పడేస్తారు. ఓకే దెన్, గుడ్ నైట్. శభాష్, బాగుంది. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 11. వయసు వచ్చిన ఆడపిల్ల తిరిగి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వస్తే దాని అర్థమేమిటి? దిస్ ఇస్ రియల్ ప్లేస్. ఎందుకు ఇంత ఆలస్యమైంది? మాట్లాడమే. బస్సు ఏమైంది? బస్సుకి రిపేర్ చాటిపోయింది. నిన్న అసలు బస్సులో ఎవడమన్నాడు? ఫోన్ చేస్తే కారు పంపించేవాడిగా, లేకపోతే ట్యాక్సీలో రావచ్చు. ఏమిటా, ఏమైంది? చూడమ్మా, నీ ముద్దుల మనవరాలు పొద్దుననగా ఇల్లు దాటింది, ఇప్పుడు వచ్చింది. ఆలస్యం ఎందుకైందంటే బస్సు లేటట. బస్సు లేట చదువుకుని రమ్మంటే హద్దుబద్దు లేకుండా పోతుంది. నోటుకొచ్చిన అబద్ధాలు చెప్తే సరిపోతుంది అనుకున్నావా? టైం వరకు నీ ఇష్టం వచ్చినట్టు. వరకు నా ఇటువంటి సేవా దొరకు, నా ఇటువంటి సేవా నీ పదరాజి. త్వరగారా, తొందర ఏమిట్రా బావా, ఇదేం వైలెన్ గీకడమా? సేవ రికార్డింగ్ ఉంది కదా. నీకు ఒక్కడికే ఉందా? నాకు ఉంది, నేను వస్తాను. లేదు, ఇవాళ నాకు వేరే పని ఉంది, కాస్త ముందుగా.